భావన చెట్ల సొంత చెల్లెలు అండి, మళ్ళీ సునీత సునీత విషయం అండ్ కంటే. సునీత అండ్ షర్మిల, నాకు సునీత కూడా షీఈస్ వెరీ క్లోజ్ టు మీ హస్బెండ్ అండ్ ఆల్ క్వైట్ క్లోజ్. కానీ ఇప్పుడు మళ్ళీ వివేకానంద కేసు విషయంకి వస్తే అండి, ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతుంది? అందరూ సునీత సునీత సునీతనే చేసిందని ఎందుకు చూపిస్తున్నారు? ఇంత పెద్ద మిస్టరీ లాగా అసలు ప్రపంచంలో ఈ ఎపిసోడ్లు ప్రతిరోజు అన్యాయం ట్విస్ట్లే కావాలని క్రియేట్ చేసిన ట్విస్ట్లు. అసలే హత్య ఎవరు చేశాడు అనేది అందరికీ తెలుసు, రాయలసీమలో అందరికీ తెలుసు, బయటకు వస్తుంది అంటారా? డెఫినెట్గా వస్తుంది. దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు కమ్ ఆఫ్ లైఫ్ బట్ ఇట్ విల్ కమ్ ఎందుకు లేట్ అవుతుంది అంటారు, తెలిసినా సరే. ఎందుకు లేట్ అంటే ధనం మేర అన్నిటికీ మూలం, అందుకు లేట్ అవుతుంది. బట్ అల్టిమేట్గా సత్యాందే విజయం. సిబిఐ మేబీ తన పని తను చేసింది అంటే కనుక క్లియర్ కట్గా వస్తుంది. కానీ ఇక్కడ సిబిఐనే తప్పు పడుతున్న పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అంటే ఐ థింక్ నౌ సిబిఐ ఇస్ ఆన్ ద రైట్ ట్రాక్. ఓకే, ఎంత తప్పు పడుతున్నారు అంటే అంత రైట్ ట్రాక్లో ఉందని భావించాలంటారు. ఎందుకంటే అక్కడ అసలు మేజర్ మిస్టేక్ ఏంటంటే ఐ డోంట్ నో ద రీజన్. జగన్మోహన్ రెడ్డి గారే సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు ఫస్ట్, తర్వాత మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఆయనే వద్దు అని చెప్పి విత్డ్రా చేశారు. ఆ తర్వాత మరి సిఐడి ఏవి చేయలేకపోయింది. 14 ఉదయం కంప్లైంట్ రాసుకుని అఫీషియల్గా ఆన్ పేపర్, ఇప్పుడు నాది మే 14 ఉదయం కంప్లైంట్ రాసుకుని మధ్యాహ్నం కల్లా ఎత్తుకెళ్ళిపోయారు నన్ను. మిస్టర్ సునీల్ కుమార్ ద రియల్ జేమ్స్ బాండ్ ఆఫ్ ద స్టేట్. బట్ వేరాజ్ వారది 8 నెలల్లో పరిశీలించి పరిశోధించి గుడ్లు అప్పగించారు తప్ప కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. ఒకళ్ళిద్దరు ఆత్మహత్య గావించబడ్డారు తప్ప. ఆత్మహత్య గావించబడ్డారు, లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దట్. బట్ ఎవరిని అరెస్ట్ చేసిన దాకలా లేవు 8 నెలల పాటు. బట్ వేరాజ్ మరి నా విషయంలో 14 పొద్దున్న ఒక రాజద్రోహం కేసు సో మోటోగా వాళ్ళకి వాళ్ళే వాళ్ళ డిఎస్పీ ఒకటి పెట్టేయటం అప్పటికప్పుడే, అంటే ఏదన్నా పోనీ 2 రోజుల ముందే కంప్లైంట్ వచ్చినట్టు చూపెట్టుకోవచ్చు. అయితే ఈ అరెస్టులు కొట్లాట్లు, సరే అరెస్టులు అంటే ప్రతిపక్షాలను ఏమైనా అరెస్టులు చేసుకోవచ్చు, వివేకానంద మిస్టరీ కానివ్వండి, మిమ్మల్ని కొట్టడం కానివ్వండి, లేదంటే సొంత చెల్లెళ్ళకి ఏం చేసుకోలేకపోతున్నారని కానివ్వండి, మధ్యలో నలిగిపోతున్న తల్లి పరిస్థితి కానివ్వండి, ఎందుకు సొంత వాళ్ళని ఏదో పాము తన పిల్లల్ని తానే తింటుంది అన్నట్టుగా ఎందుకు దగ్గర? మీరు కూడా ఒక రకంగా దగ్గరే, కేవీపీ గారి ద్వారా చూసుకుంటే కుటుంబానికి దగ్గరే మీరు కూడా. తల్లులు తిన్న పాము నాకు తెలియదు, మరి పాము పిల్లలు తింటుంది, తను గుడ్లు తనే తింటుందని అంటారు. నేను ఇప్పుడు నేను పవన్ చూస్తేనే చాలా దూరంగా పోతాను, పావు గుడ్లు తింటాం ఏదో సినిమాల్లో చూడటం తప్ప చూడలేదు. పావు పిల్లల్ని తింటుందని విన్నాను, కానీ పావు అయినా కూడా తల్లిని తింటాం చెల్లిని తింటాం మరి నాకు తెలియదు. ఇప్పుడు అంటే ఒక రఘురామ కృష్ణరాజు మాత్రమే ఎందుకు సమస్య వచ్చింది వైసీపీలో అని ఇన్ని రోజులు మాట్లాడుకున్న వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నిరసన గళాలు బయటకు వస్తున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే కానివ్వండి, మొన్న రామనారాయణ